కరెంటు కష్టాలు పడుతున్న జనానికి కరెంటు బిల్లు కష్టాలు కూడా మొదలయ్యాయి. 12వ వార్డులో వెంకటేశ్వర్లు 99 యూనిట్స్కి 3,253 రూపాయల బిల్లు రావడంతో ఆందోళన చెందుతున్నాడు. పలుచోట్ల ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్న అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా చోద్యం చూస్తున్నారు. అవునండి, కన్జంప్షన్ పెరుగుతుంది కాబట్టి కావాలని మీరు చలానా అన్నారు. 1100 చలానా కడతాం మీకు, ఇవ్వాలా ఇవాళ కడతాం, ఇప్పుడు కడతాం. మరి చలానా కట్టించుకొని అది రద్దు చేయండి, దాటిని వాటిని చేసి చలానా 1500 కట్టించుకోండి, లోడ్ పెంచండి. మీ ట్రాన్స్ఫార్మర్ ఛార్జెస్ మామే చేస్తే ఎట్లా? ట్రాన్స్ఫార్మర్ పెరిగిద్దా అంటున్నారు మీరు ఏదో. ఆ ట్రాన్స్ఫార్మర్ ఛార్జెస్ మామే చేస్తే ఎట్లా? మేము ఎవరు భరించాలి? ఇన్ని సంవత్సరాలు లేని ఈ రోజు ఎందుకు వచ్చింది? 1994లో మా ఇంటి మీటర్ పెట్టారండి, 2019 వచ్చింది, ఇవాళ ఎట్లా వచ్చింది? ఇన్ని సంవత్సరాలు లేని లోడు. ఒక్కసారి ఇంటిమేట్ చేస్తే అప్పుడు మీరు మీరు అడగడానికి కూడా ఆస్కారం ఉండదు కదా. మేము అడగలేదు, మా అప్పుడు సంతకాలు తీసుకుని ఉంటే మేము సైన్స్ పెట్టి ఇచ్చినట్లే. మీరు మా మీద తీసుకోండి, ప్రాబ్లం లేదు, యాక్షన్ తీసుకోండి. 5,000 కడతాం మేము, ప్రాబ్లం లేదు. ఎక్నాలెజ్మెంట్ లేదు. లాస్ట్ ఇయర్ ఇచ్చారంటున్నారు, ఎవరికి ఇచ్చారు లాస్ట్ ఇయర్? మీరు మాకు చాలా మంది మాకు ఏదో ఎక్నాలెజ్మెంట్ లేదు. అసలు చెప్పేదేంటండి, వస్తారు కదా పర్సన్స్, వాళ్ళకి ఇంటిమేట్ వాళ్ళతో ఇంటిమేట్ చేయించండి. చెప్తే అసలు చెప్తే వాళ్ళు వచ్చి మిమ్మల్ని అడగాం కదా సార్, మేము మాదే తప్ప అని చెప్పి బిల్లు కట్టుకోపోయామా? అదే సార్ చెప్పేది పెరిగిందంటే రాశారు, ఇన్ని సంవత్సరాలు లేదు, ఇవాళ వచ్చిందన్నారు. మాకేమైనా ఎక్నాలెజ్మెంట్ లాస్ట్ మంత్ అయినా సరే ఇన్ని అవుతుందండి. ఇంకా ఈ విధంగా వాల్స్ వాడుతున్నారు, 400 వాల్స్. మీరు వచ్చి చలానా కట్టుకుంటే ఉన్న మాకు ఇన్ఫార్మ్ చేశారా? ఇది చలానే, మీకేం ఎక్స్ట్రా లేదు. 6,000 రూపాయలు చలానా అయిందండి. ఏం సార్, 5,000 చలానా అయింది మాస్టర్. 6,000 రూపాయలు మాస్టర్. సార్ మీరు చెప్పేది ఎగ్జాక్ట్ కరెక్టే సార్, నేను కాదంటలేదు. కాకపోతే మాకు మీరు చెప్పిన మాకు ఉన్నాయి, ఓకే కాదంటలేదు. కాకపోతే మాకు ఒక చిన్న ఇంటిమేషన్ ఇస్తే మేము ఇంత బిల్లు రాకుండా ముందే జాగ్రత్త పడేవాళ్ళం, ఎప్పుడో కట్టేసుకునే వాళ్ళం. మేము ఇష్టమైతే ఉంచుకునే వాళ్ళు తీసేసేవాళ్ళం సార్. సార్ మాకు ఏ విధమైన ఇంటిమేషన్ లేదు, ఏ బిల్ తీసే వ్యక్తి కూడా మాకైతే ఏం చెప్పలేదు. అసలు మాకైతే మాత్రం ఇంత చిన్న ఇంటిమేషన్ కూడా లేదు. ఒకవేళ ఇంటిమేషన్ వచ్చే ఉంటే మీ దగ్గర రాం మేము, మా తప్పే కాబట్టి 10,000 బిల్లు కట్టుకుంటాం మేము. ఇవ్వండి, ఒక పేపర్ ఇవ్వండి, రాసిస్తాం. రాండి, ఫార్వర్డ్ చేస్తాం. ఇవ్వండి ఇవ్వండి, ఫార్వర్డ్ చేస్తాం. ఇవ్వండి, చలానాలు కట్టాలా, పెనాల్టీలు కట్టాలా? ఇది ఎప్పుడు క్లియర్ చేస్తారు మాకు? ఇప్పుడు రాసి ఇచ్చింది మాకు, అదే మాది ఎప్పుడు ఇస్తారు? ఇక్కడ మీరే కదా ఇన్ఛార్జ్. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి సబ్ ఇంజనీర్ ఎవరైతే ఆయన ఇన్ఛార్జ్ అని చెప్పారు మాకు. ఇప్పుడు మళ్ళీ మేము వెనక్కి వచ్చాం, మళ్ళీ లేదండి. నేను చెప్తున్నాను ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయారు అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్స్ కింద. ఏ లేరు, ఏ లేడు కాబట్టి మరి ఇప్పుడు కన్యామూర్తి సమాధానం చెప్పాలి కదా. చెప్పిన సార్ ఒక పేపర్ ఇచ్చి మీ పేరు అని చెప్తే మీ ఐడీస్ వాటి మీద రాసి అసిస్టెంట్ మీద రెండు రాసి ఇవ్వండి, రాసిస్తే నేను నా ఎల్ఈడి గారి కన్యామూర్తి అవును సార్. అడిషనల్ లోన్ రాశారు కరెక్టే, నా మీటర్ వచ్చేసరికి 1994 మీటర్ అది. అప్పటికి ఇప్పటికి చేంజెస్ వచ్చినాయి అన్నారు. చేంజెస్ వచ్చినప్పుడు ఒకసారి అయినా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా మాకు. ఆల్రెడీ అంత ముందు ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు? కాదండి, ఇచ్చారు కదా, మీరు ఇచ్చారు కదా. మేము ఏమైనా సైన్ పెట్టామా? మీరు ఇచ్చిన తర్వాత సైన్ తీసుకుంటారు కదా? అదేమన్నా ఇంటికి తిరిగి అయితే ఇన్ఫర్మేషన్, ఇంటికి తిరిగి అయితే చెప్పలేదు. అప్పుడు ఎల్ఈడి బల్బులు పంచారు, ఎవరి కోసం పంచారు ఎల్ఈడి బల్బులు? అది కూడా రాశారు, వాటికి కూడా చార్జ్ చేశారు. ఎందుకని వేశారు? అది కూడా వాడుతున్నారు కదా, అలాంటప్పుడు ఇవ్వకూడదు కదా మీరు. అవి కూడా వాడుతున్నారు అన్నారు, కరెంటు బిల్లు వాడుకోమని, కరెంటు వాడుకోమని బిల్లు పెట్టారు. ఎల్ఈడి బల్బులు పెట్టారు మీరు, 10 రూపాయలకి ఇస్తామని చెప్పారు, ఇచ్చారు. వాటికి కూడా 3 ఉన్నాయి, 3 20 వాట్స్ వస్తుంది, 600 రూపాయలు ఛార్జ్ కట్టమన్నాడు. పవర్ బిల్లు తగ్గించుకోవడానికి ఎల్ఈడి బల్బులు పెట్టారు మీరు, వాటికి తీసుకున్నందుకు 600 ఛార్జ్ చేశారు. 600 ఉండదు, తక్కువ
నా ఇంట్లో ఇన్వర్టర్ ఉంది అన్నాడు, ఇన్వర్టర్ ఫ్రిడ్జ్ ఉంది అన్నాడు, ఫ్రిడ్జ్ అనేది లేకుండా ఉంటుందా, లేదా ట్యూబ్ లైట్ ఉంది అన్నారు, నాలుగు ఫ్యాన్లు ఉన్నారు, ఫ్యాన్లు లేకుండా ఉంటాయా, సరే మీకు ఉన్నాయి అన్నారు, ఉన్న వాటిని పట్టుకొని మాకేమైనా అక్నాలజ్మెంట్ ఇచ్చేసి చేంజ్ చేస్తున్నారని చెప్పారా, మీరేమైనా సైన్ చేసి మీకు ఇచ్చామా, మీరు కూడా నిలిచండి, ప్రతి ఒక్కరికి 5,000 రూపాయలు బిల్లు, 5,000 రూపాయలు బిల్లు, దీనికి ఏదో చెప్పండి పరిష్కారం చేయండి, పోయిన నెల పవర్ బిల్ తీసారు, 1వ తారీఖు వచ్చి పవర్ బిల్ తీసారు, బిల్లు కట్టకపోతే 50 రూపాయలు 75 రూపాయలు చలానా వేస్తున్నారు, మొబైల్ ఏమన్నా ఒకసారి రామకృష్ణ అంటే ఇప్పుడు మొబైల్ ఇవన్నీ కొనుక్కోకుండా ఉండమంటారా, ఏమి ఉంది